హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో రైతులు అయితే నేను ఇవాళ బ్యాటికి అయితే రావడం జరిగిందండి. మిర్చి అమ్ముకోవడానికి వచ్చాను నేను. సో మనతో పాటు చాలామంది మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, మన ఫ్రెండ్స్ కూడా వచ్చారండి, మా ఊరి వాళ్ళందరూ. సో అందరికైతే మనం మిర్చికి అయితే రావడం జరిగింది. ఇక్కడ బ్యాటికి వచ్చామండి. ఇది అవేరు జిల్లా, కర్ణాటక రాష్ట్రము. ఇది నాకు తెలిసి కర్ణాటకలోనే చాలా పెద్ద మార్కెట్ అండి ఇది యొక్క బ్యాటికి అనేది. సో ఇక్కడ పండే ఈ యొక్క మిర్చి ధరకి చాలా రేటు ఉంటుంది, చాలా రేర్గా పడుతుందండి ఈ యొక్క మిర్చి అనేది. ఇక్కడ పండే ఈ యొక్క మిర్చి నాకు తెలిసి మన రాష్ట్రంలో వేరే చోట పండదు, కర్ణాటకలో ఎక్కువ పడుతుంది. అంటే ఆల్మోస్ట్గా ఈ యొక్క నల్లరేగడి నేలలోనే ఈ యొక్క పొలము ఈ యొక్క మిర్చి అనేది పండుతుంది. దీనికి ధర బాగానే ఉంటుందండి, 60,000, 70,000, 90,000 దాకా. సో మన మా ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ అండి ఆ బ్రదర్ది, కార్మంచి అనే రైతుది, చింతకుట వ్యక్తి. ఆ మనిషి అయితే 93,000 పోయింది. మీరు పేపర్లో ఆ యొక్క ఫోటో చూసింటారు, న్యూస్ చూసింటారండి, వీడియో వైరల్ అయింది. సో మనకు ఆ మనిషికి 25 కిలోమీటర్స్ లాంగ్ అండి. 93,000 రేట్ అయితే పోయింది. సో ఇవాళ రేటు ఇంకా ఎక్కువే ఉంది అంటున్నారండి, తెలీదు. సో ఈ మొన్నటికి ఇప్పటికైతే ఈ యొక్క బ్యాటింగ్లోనే బస్తాలు చాలా వచ్చాయండి, మీకు కనిపిస్తున్నాయి. టెండర్ ఫలమా రాస్తున్నారండి, కొంతమంది చూస్తున్నారు. అక్కడ రేటు రాసేవాళ్ళు మందే అండి, బస్తా చూస్తున్నారు మన రేటు ఎలా ఉందో. ఈరోజు ఈవినింగ్ అయితే మీకు నేను ఖచ్చితంగా వివరిస్తాను. ఇది పెద్ద మార్కెట్ అండి. దాదాపు నాకు తెలిసి అంటే ఇది ఒక 100 ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నాను. ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. అవతలవతల రోడ్డుకు విస్తారమైన రోడ్డు, షాపులు చాలా ఉంటాయండి. డబల్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి, దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ బ్యాడిగి రకాలు డబ్బీ కాదు, కడ్డీ, సరే అండి, డబ్బీ కడ్డీ అది కాదని తర్వాత సీడ్ వెరైటీస్. మన గుంటూరు మార్కెట్కి వెళ్ళే కూడా ఖమ్మం గుంటూరు వెళ్ళేది ఈ యొక్క మిర్చి ధర కూడా ఇక్కడ టెండర్ అయితే వేస్తారండి. ఎక్స్పెషల్గా ఇక్కడ ఏంది అంటే ఎక్కువగా డబ్బీ కడ్డీకి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. ఇక్కడ కొనే రైతులు ఎక్కువ అంటే మార్కెటింగ్ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ తీసుకెళ్తున్నారండి. ఈ తేజ వెరైటీస్, సింజంట వెరైటీస్ కూడా ఉంటుంది. సింజంట వెరైటీస్ అంటే ఈ యొక్క బ్యాడీ వెరైటీస్ కూడా ఇక్కడ మంచి ధర ఉంది. పోయినసారి మార్కెట్కి అయితే మనకి 50,000 రూపాయలు అయితే పోయింది ఇక్కడ. సో ఇవాళ చూద్దామండి ఏ విధంగా వెళ్ళిందండి. సో నేనైతే మార్కెట్కి వచ్చాను, మీకు ఈరోజు లైవ్లో నేను ఈవినింగ్ అయితే చూపిస్తాను అండి, ఫోటోతో సహా ఎలా రేటు పడింది అన్ని రకాలైతే చూసిస్తాను. ఓకే, మీరైతే మన ఛానల్ అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ సమ్మర్లో మిర్చి ధరలు ఏముంది అనేది, ఈ యొక్క బంగారం కానీ ఇంకా ఎక్కువ పోతుంది అంటున్నారు. సో ఎంత ఉందో ఏముందో ఆ ధర మొత్తం మిగతా నేను వివరిస్తాను. మా ఛానల్ అయితే మీరు చూస్తుండండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూసే లైక్ మీరు చేసే లైక్ వల్ల మేము తోటి వారికి అయితే ఈ యొక్క వీడియో అయితే వైరల్ అవుతుంది. సో అందరు దీనివల్ల అయితే మనం చూస్తారండి.